రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీ భవన్ లో ఏసీసీ భేటీ కాబోతుంది. ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థుల పరిశీలన జరుగుతోంది. ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఏసీ భేటీ జరుగుతోంది. ఇక ఏసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇక ఉదయం 11 గంటలకు పిఎస్సి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏసీసీ కార్యదర్శి ముఖ్య నేతలు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ నుంచిగా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అయితే మరికొద్ది సేపట్లో జరగముందు ఇప్పటికే ఈ సమావేశానికి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి కుమార్ ఇప్పుడే రావడం జరిగింది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. అదేవిధంగా హనుమంతరావు, మదియాష్కి గౌడ్ తదితర నేతలందరూ కూడా ఈ సమావేశానికి ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. మరికొద్ది సేపట్లో పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి అయితే రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ యొక్క ఎజెండా ప్రధానంగా ఈ ధన్యవాదాలు తెలిపే ఒక దానిపైన తీర్మానం కూడా ప్రవేశపెట్టినారు. మరొకవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి పెట్టిన దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ నేతలు వీళ్ళందరికీ కూడా కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలుపుతారు. అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా ఇటు లోక్సభలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 15 నుండి 16 స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, అనుసరించాల్సినటువంటి వ్యూహాల పైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మెజారిటీ స్థానాలను గెలుపొందే విధంగా పార్టీ పరంగా వ్యూహాలు రచించాల్సినటువంటి అవసరం ఉందని, పార్టీని కూడా సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చ జరగనుంది. ఇంకోవైపు ఇటు నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పి డిసిసి అధ్యక్షులు, పార్టీలో ఖాళీగా ఉన్నటువంటి పదవులకు సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను అన్నింటినీ కూడా మేనిఫెస్టోను కూడా అమలు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగానైతే ఇటు కార్యకర్తలు అధికారాన్ని ఇచ్చినటువంటి తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను అందమందించి అధికారాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలపడమే కాకుండా ఈ యొక్క గెలుపుకు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు, ఇతర దేశం నలుమూలనటువంటి ఏఐసీసీ నేతలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ యొక్క సమావేశానికి అయితే ఇప్పటికే ఇటు నేతలందరూ కూడా ఒక్కొక్కరు అయితే హాజరవుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు బట్టి విక్రమార్క, హనుమంతరావు, మదియాశ్రీ గౌడ్, సుద్ధీర్ అలీ, అదేవిధంగా జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి తదితర నేతలందరూ కూడా ఇప్పటికే హాజరైనారు. మరింత మంది కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి అయితే హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామబాబు.